కుల రాజకీయాలు చేసేవాడే కులాల గురించి మాట్లాడతాడు కులం లేదని మాట్లాడతాడు అసలు నాకు కులం లేదని చెప్పింది ఎవరు కులం లేదు మతం లేదని చెప్పినటువంటి సంటన్నర్ సొంటన్నర్ సన్న సొంట ఎవడు ఎవడండి ఇవాళ కాపుల గురించి మాట్లాడుతున్నాడు రంగా గురించిగా రంగా గారి గురించి మాట్లాడతాడు రంగా గారి గురించి అప్పుడు అతను మనవడు బజార్ ఎక్కలేదనుకుందాం లేకపోతే అప్పుడు లాగులేసి తిరుగుతున్నాడా లేకపోతే ఉన్నాడా లేదా మామూలుగా ఇంకా భూమి మీదకి వచ్చాడా లేదా తల్లిగారు తర్వాత మాట్లాడుకుందాం నీ ప్రభుత్వంలో ముద్రగడ పద్మనాభం గారిని ఆయన కుటుంబ సభ్యుల్ని హీనాతిహీనంగా ముద్రగడ పద్మనాభం గారిని లేకపోతే ఆయన కోడల్ని భార్యని కొడుకుని ముతక మాటలతో చెప్పరాని భాషల్లో నేను కూడా చెప్పగలను సంస్కారం వదిలేస్తే నీకులాగా పచ్చిగా ఆయన చెప్పాడు నా భార్యని కోడల్ని ఎంత హీనంగా నీచంగా మాట్లాడారు నా కొడుకుని అలా అని కొట్టుకుంటూ బూతులు తిడుతూ ఎంత అసహ్యంగా మాట్లాడారు ఆయన ఆవేదన చెందాడు మరి ఏమయ్యావు నువ్వు ఆ రోజున రంగా గారి గురించి తర్వాత ఆ రోజు ఎవరు నువ్వు లేవు కదా మరి వాళ్ళు ఏడ్చావు కదా ముద్రగడ పద్మనాభం గారు ఉన్నప్పుడు నీ ప్రభుత్వంలో నువ్వేడ్చావు కదా నీదే కదా ప్రభుత్వం ఏ నోరు పడిపోయిందా గొంతుకు పక్షవాతం వచ్చిందా రే సన్నాసి నర్ సన్నాసి నాకు కొడక్క నాలుగు చీలేస్తా మళ్ళీ పీలికలు పీలికలుగా చీలేస్తా నాకు కొడక్క నేనలేనా సంస్కారం ఉంది అనకూడదు వద్దులే మనకెందుకు అనుకుంటున్నాను బాధపడితే మన్నించండి నేను అనగలను నీకన్నా బూతులు ఎక్కువచ్చు మా పార్టీలో నేను తక్కువ మా వాళ్ళు బూతులు తెలుగు గ్రాంధికంగా మాట్లాడతా మంచిగా నీకులాగా ముతగ్గా నాడుగా మాట్లాడడం వదిలితే చెవులు మూసుకోవాలి పాపం అరటిక్కెట్లని అమాయకులైన పిల్లల్ని చిన్న చిన్న పిల్లల్ని ఓటు రానటువంటి వాళ్ళందరినీ పదివేల నుంచి లేకపోతే పది నియోజకవర్గాల నుంచి పోగేసుకొచ్చి ఎదర కూర్చోబెట్టుకుని ఏళ్ళ చప్పట్లేస్తే బూతులు తిడితే పండగ అయిపోద్దాం నాకు అర్థమైంది ఒకటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని కాపు ఎమ్మెల్యే నా కొడకల్లారా అని మమ్మల్ని తిట్టానని అర్థమైంది ఎందుకంటే నేను కాపుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేని కాబట్టి ఇప్పుడు దాకా ఏం చేశాడండి గిద్దం చేశాడా కాదా ఇప్పటిదాకా గిద్దం చేశాడండి యుద్ధం చేసే ఇప్పుడు దాకా గిద్దమా రెండు రోజులు ఇదంతా కూడా ప్రిపరేషన్ రెండు రోజుల నుంచి జరిగినట్టు ఉంది రెండు రోజుల మూడు రోజుల నుంచి ఇది స్క్రిప్ట్ భయాగ్రద కదా వాళ్ళు రాసి శుభ్రంగా చూసుకుని ఎన్ని చదువుతున్నాడు శుభ్రంగా బూతులు పంచాంగం ఎన్ని బూతులు తిట్టినా ఏం చేసినా ఇప్పుడు కాపు ఎమ్మెల్యేని మా నాయకుడు కాళ్ళు పిసుకోమని చెప్పారు మళ్ళీ ఒకసారి అడుగుతున్నా ఈ రాష్ట్రానికి స్పీకర్ చేసినటువంటి నాదెండ్ల మనోహర్ రోజు రాత్రిపూట కాళ్ళు పిసుకుతున్నాడా మీ ముందు ఇద్దరు రెడ్లు పేర్లు చెప్పారు మీరు ఆ రెడ్లు ఇద్దరు కూడా మీ కాళ్ళు పిసుకుతున్నారా మీ ముందు కూర్చున్న వాళ్ళందరూ మీ కాళ్ళు పిసుకుతున్నారా మీకు అలవాటు కాబట్టి అన్ని పార్టీలు అటు జరుగుతుంది అనుకుంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు అటు జరగదు ఎవరు తిట్టారు ఎవరికి ఏం అవసరం అంత నీచమైనటువంటి సంస్కారం పవన్ కళ్యాణ్ గారి తల్లి గారిని తిట్టేటువంటి నీచమైన సంస్కారం సంస్కారహీనులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లేరు ఆయనే సారీ ఆయన ఫీల్ అవుతాడు ఆ సన్నాసిన్నర సన్నాసే ఆనా కొడుకే టీవీ నైన్లో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణని ఇద్దరిని మా అమ్మని తిట్టిస్తారా నా కొడకల్లారా అని చెప్పి వాళ్ళిద్దరిని టీవీ నైన్ ని ఏబిఎన్ ని తిట్టింది అతను మాకేం సంబంధం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం ఎవరో తిడితే ఆ టీవీలు చూపించి నేను చెప్పిన ఆళ్ళని తిట్టి ఆ టీవీని బ్యాన్ చేయమని చెప్పి మాట్లాడినాడు మళ్ళీ ఒకసారి ఫీల్ అయిపోతాడు చెట్టు చివరిగా సన్నాసిన్నర సన్నాసి ఫీల్ అయిపోకుండా నా కొడక ఇంకొకసారి పదజాలం భాష వాడితే నాలికి చీరేస్తాం మళ్ళీ